హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీర్ కట్టు అర్న వ్లాగ్స్. ఇంకా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పరిపాలన అయితే కొనసాగుతూ ఉంది కదా. గత ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే కూడా, అంటే పథకాల కంటే కూడా, ఇప్పుడు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు చాలా వరకు పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయ్యే పథకాలు కదండి. అవి ఏంటి అంటే, ఇప్పుడు ఏమేమి పథకాలు వస్తున్నాయి, అలాగే ముందుగా 5 పథకాల మీద సంతకం పెట్టడం జరిగింది కదా. అవి ఏ పథకాలు, ఏ విధంగా అమలు చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే వాలంటీర్స్ వస్తారా, అసలు వాలంటీర్స్ ఉంటారా లేదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసేపాటికి పెన్షన్లు వచ్చేసేపాటికి అమౌంట్ కూడా పెంచడం జరిగింది కదా. ఆ అమౌంట్ అంటే పెన్షన్ అమౌంట్ కానివ్వండి, లేదంటే పెన్షన్స్ కానీ అసలు ఎవరు ఇస్తారు, లేదంటే బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాలా, సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలా, ఇలాంటివన్నీ చాలా చాలా డౌట్లు ఉన్నాయి కదా. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. అలాగే ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్గా 5 పథకాలు ఏంటో చెప్పేయమంటారా. ఇంకా 16347 ఉపాధ్యాయ పోస్టులకు వచ్చేసేపటికి మెగా డిఎస్పి ఫైల్ మీద సంతకం, అంటే తొలుత సంతకం అయితే చేయటం అయితే జరిగింది అన్నమాట. ఇంకా 2వ సంతకం వచ్చేసేపాటికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది రద్దు చేస్తూ 2వ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశారు. అలాగే 3వది వచ్చేసేపాటికి సామాజిక పెన్షన్లు 4000 పెంచడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వం వచ్చేసేపాటికి పెన్షన్ 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం అయితే జరుగుతూ ఉందన్నమాట. అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో కూడా చెప్తాను. ఇంకా 4వది వచ్చేసేపాటికి అందరికీ ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరించడానికి 4వ ఫైల్ మీద సంతకం పెట్టడం కూడా జరిగింది. ఇంకా మెయిన్గా వచ్చేసేది 5వ పథకం వచ్చేసేపాటికి యువతలో నైపుణ్యాన్ని గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేటందుకు స్కిల్స్ సెన్సెస్ మీద 5వ సంతకం పెట్టడం కూడా జరిగేసింది కదా. ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యే పథకాలు. కాకపోతే వీటన్నిటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఏమేమి జిరాక్సులు తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా నేను వివరంగా చెప్తాను. ఇంకా మెయిన్గా వచ్చేసేపాటికి ఏంటంటే అన్నా క్యాంటీన్లు, అది మెయిన్గా వచ్చేసేపాటికి ఇంకా సంతకం అయితే పెట్టడం జరిగింది. ఇంకా త్వరగా అంటే రోజుల్లోనే మనకి ఈ పథకం వచ్చేసేపాటికి అమల్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంటంటే టిఫిన్ వచ్చేసేపాటికి 5 రూపాయలకి, మధ్యాహ్న భోజనం 5 రూపాయలకి, అలాగే రాత్రి భోజనం కూడా 5 రూపాయలకి అందిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు మన ప్రభుత్వం. కాబట్టి ఇది అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వచ్చేసేపాటికి ఇంకా మెయిన్గా పెన్షన్కి అయితే పేరు మార్చడం అయితే జరిగిందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ఇప్పుడు వచ్చే పెన్షన్ పేరు ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అన్నమాట. ఇంకా దీన్ని ఏంటంటే సామాజిక పెన్షన్స్ వచ్చేసేపాటికి 3000 నుంచి 4000 రూపాయలకి పెంచడం అయితే జరిగింది కదా. అది ఎవరెవరికి అనేది నేను ఇప్పుడు వివరంగా చెప్పడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఏంటంటే గత ప్రభుత్వం వాలంటీర్లను ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ అయితే ఇచ్చేవాళ్ళు కదా. మన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు ఏంటంటే వాలంటీర్లను తీసేయము, వాలంటీర్లను అయితే ఉంచుతామన్నారు. కాబట్టి మనకి వచ్చే నెల మ్యాక్సిమం వాలంటీర్లే వచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా సామాజిక పెన్షన్స్ వచ్చేసేపాటికి 4000 రూపాయలకి పెంచడం జరిగింది కదా. గత ప్రభుత్వం ఏంటంటే 3000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేసేపాటికి 4000 రూపాయలకి పెంచడం జరిగింది. ఆ 4000 రూపాయలు పెన్షన్లు కూడా ఎవరెవరికి వర్తిస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఇంకా 4000 ఎవరెవరికి పెంచారు అంటే వృద్ధాప్య పెన్షన్ గత ప్రభుత్వం 3000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేసేపాటికి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తుందన్నమాట. ఇంకా అలాగే వితంతు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైనా సరే, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైనా సరే, అలాగే ట్రాన్స్జెండర్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళైనా సరే, వీళ్ళందరికీ కూడా 4000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల అంటే జూలై నెలలో వీళ్ళు 7000 రూపాయలు పెన్షన్ తీసుకోబోతున్నారు. 7000 పెన్షన్ ఏంటని ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు మీకు వివరంగా చెప్పేసైనా ఏంటంటే ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వటమే జరిగింది కదా గత ప్రభుత్వం. కాకపోతే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ బ్యాలెన్స్, అంటే ఏప్రిల్ మే జూన్లో కూడా 4000 ఇవ్వాలి అని చెప్పారు కదా. కాకపోతే 3000 గత ప్రభుత్వం ఇచ్చింది, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆ 3 నెలలకు 3000 రూపాయలు, జూలై నెలకు సంబంధించి 4000 పెన్షన్ కలిపి టోటల్ 7000 రూపాయలు ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే అమల్లోకి తీసుకొచ్చేసింది అన్నమాట. అంటే జూలై నెలలో ఒక్కొక్కరికి పెన్షన్ 7000 రూపాయలు, సామాజిక పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరికీ చాలా ఆనందకరమైన విషయమే కదా. ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఆగస్టు నుంచి కూడా ఇంకా వృద్ధాప్య పెన్షన్ అయినా సరే, వితంతు పెన్షన్ అయినా సరే, ఒంటరి మహిళా పెన్షన్ అయినా సరే, ట్రాన్స్జెండర్ పెన్షన్ అయినా సరే, అలాగే సామాజిక పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 4000 రూపాయలు ఇవ్వటం అయితే జరుగుతుంది అన్నమాట.
ఇంకా అలాగే గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి 3,000 రూపాయలు ఇచ్చేది కదండి, ఇప్పుడు మన ప్రభుత్వం 3,000 రూపాయలు ఇంకా ఎక్కువ కలిపి అంటే జూలై నెల నుంచి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే వచ్చేసేపాటికి తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి గత ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం ఇంకా 5,000 రూపాయలు అమౌంట్ ఎక్కువ కలిపి 10,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకు కూడా జూలై నెల నుంచి అమల్లోకి రాబోతుంది. అంటే ఇంకా మెయిన్గా దివ్యాంగుల పెన్షన్ వచ్చేసేపాటికి 6,000 రూపాయలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ జూలై నెల నుంచి అమల్లోకి రానుంది. అలాగే పూర్తి స్థాయి దివ్యాంగులు అంటే కదలలేక వాళ్ళు మంచం మీద వీల్ చైర్ మీద ఉంటూ ఉంటారు కదా పూర్తిగా, అంటే వాళ్ళు ఇంకా కదలలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి గత ప్రభుత్వం 5,000 రూపాయలు అమౌంట్ ఇచ్చేది, ఇప్పుడు మన ప్రభుత్వం 15,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఎక్స్ట్రా కలిపి మొత్తానికి 15,000 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. ఇది అందరికీ ఎంతో హెల్ప్ అవుతున్న విషయం కదా. మొత్తానికి దివ్యాంగులకి 6,000 రూపాయలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు, అలాగే పూర్తి స్థాయి అనారోగ్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు వచ్చేసేపాటికి 15,000 రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా జూలై నెల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయి, మనం ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఇవన్నీ కూడా త్వరలో వీడియోలో అయితే నేను చెప్తానండి. ఇంకా మెయిన్గా వచ్చేసేపాటికి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు కదా, కాబట్టి ఇంకా కొన్ని పథకాలు రావాల్సి ఉంది అమల్లోకి. అవి కూడా త్వరగా మనకి త్వరగా రాబోయే రోజుల్లోనే అమల్లోకి వస్తాయి. కాబట్టి చాలా చాలా రకాల పథకాలు అమల్లో ఉన్నాయండి, అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. అవి ఏ పథకాలు ఎప్పుడు వస్తాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే మొత్తానికి ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కదా నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తాను. కాబట్టి ముందుగా మీరు అందరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ సింబల్ ఉంటుంది మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. ప్రతి ఒక్క పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా నేను వివరంగా చెప్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మీకు నేను వివరంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను కూడా. మొత్తానికి పెన్షన్స్ అయితే చాలా ఎక్కువ అమౌంట్ పెంచి మొత్తానికి జూలై నెల నుంచి అమల్లోకి అయితే రాబోతుంది కదా. ఎవరెవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు అయితే వచ్చేసాయి. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి మెయిన్గా వచ్చేసేపటికి యువత అయితే ఏంటండి రైతులైతే ఇంకా మెయిన్గా వచ్చేసి ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యే పథకాలు అయితే మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నమాట.